అందరికీ నమస్తే అండి. వీడు వచ్చాడు కదా మా సునకం మాట, ముద్దుగా మేము సునకం అనుకుంటాం. వీడు ఎప్పుడు కూడా 10 ప్రశ్నలు అంటూ వస్తాడు, ఒక ప్రాస్ ఒకటి తీసుకొస్తాడు. అలాగే పురంధేశ్వరి గారిని ఉద్దేశించి నిన్న మా కుక్క ఉంది పాలేరు కుక్క పేరు నాని, వాడు ఏదో సెకండ్ అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి అని ఈ బోకి ఏదో కూడా పురంధేశ్వరి గారిని ఉద్దేశించి సెకండ్ అంటున్నాడు. నేను కూడా అనొచ్చున్నాను డైరెక్ట్గా నాన్న చూరే కుజ్జా అని చెప్పేసి అని. కానీ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, ఏదో ప్రాస వాడుతున్నావు కదా ఒకసారి వినిపిస్తాను చూడు, మేము కూడా మాట్లాడతాం. ప్రక్రియతో సంబంధం లేని వారిని కూడా బదిలీ చేయాలంటున్నావే, అది మరిది కళ్ళలో ఆనందం కోసం కాదు. సరే క్వశ్చన్ నెంబర్ 6. సరే ఇప్పుడు ఇలాగా మరిది కళ్ళల్లో ఆనందం కోసం వదిన ఇలాంటి టైటిల్ పెట్టి మాట్లాడేటప్పుడు మేము కూడా అనగలం. బావ కళ్ళల్లో ఆనందం కోసం బాబాయ్ని ఏం చేసిన మరదలు, బావ కళ్ళల్లో ఆనందం కోసం 3 గంటల ఫోన్ మాట్లాడిన మరదలు. బోల్డ్ ఉంటాయి ప్రాసదే ఉంది బొచ్చులో ప్రాస, మే మాటల్లో ఏంటి అవునా? ఆ మరదలు ఎవరో అందరికీ తెలుసు, ఆ బావ ఎవడో అందరికీ తెలుసు, ఆ బావ మరదలు ఇద్దరు కలిసి ఏం చేశారో అందరికీ తెలుసు, కుటుంబం నిడదీసేసింది తెలుసు, చెల్లిని తరివేసింది తెలుసు, తల్లిని తరివేసింది తెలుసు. ఆ మరదల గురించి కూడా మేము మాట్లాడగలుగుతాం. కొద్దిగా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి అవునా కదా? మన ప్రాసే ఇక్కడ మరిది వదిన అని మాట్లాడుతున్నావు కదా, ఇక్కడ బావ మరదలు అని చెప్పేసి అని మాట్లాడితే చాలా సండాలంగా ఉంటుంది తెలుసా విషయం, దరిద్రంగా ఉంటుంది. వినడానికి ఎంత దరిద్రంగా ఉందో చూసావు కదా. ఒకవేళ అలా 10 ప్రశ్నలు మాట్లాడాలి అడగాలి అనుకుంటే కనుక బోల్డ్ అడుగుతాం. ఆ బావ మరదల్లో కథ మామూలుగా ఉంటుంది అన్నమాట, భయంకరంగా ఉంటుంది అన్నమాట, అది వేరే లెవెల్లో ఉంటుంది ఆ కథ. చెప్పమంటే మేము కూడా చెప్తాం, ప్రాసే కథ కావాలి ఆ ప్రాసలోనే చెప్పమంటే చెప్తాం, చెప్పలేక కాదు కదా. ఆ బావ్యవడ అందరికీ తెలుసు కదా, ఆ మరదలవరం అందరికీ తెలుసు కదా, అత్యవ్వారాలు వద్దు. నీకు వచ్చిన నష్టం ఏంటయ్యా, పురంధేశ్వరి గారు ఎలక్షన్ కమిషన్ లేక రాస్తే నీకేం బాధ అంటున్నా? మరదల కళ్ళలో ఆనందం కోసం నువ్వు కూడా తాపత్రయపడుతున్నావా? అంతేనా, అంటే బాగుంటుందా? మరి ఏ సంబంధం లేని మీరెందుకు స్పందిస్తున్నారో అని అడుగుతున్నాం, ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం చెప్పు ఈశ్వరా, చెప్పరా? అతి మాటలు వద్దురా, అతి పేలాపని పేలమాక. నువ్వు ఒక జర్నలిస్ట్వి, జర్నలిస్ట్లా మాట్లాడు. ఈ సికండి అవి ఇవి అని మాట్లాడితే కొంచెం కూడా ఇట్టగా మాట్లాడతాం మేము కూడా, బాగా గుర్తుపెట్టుకో. పానికి మళ్ళీ పోరంభకే.